విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఇవాళ వైద్య బృందం ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. 4 రోజుల పాటు మొత్తం 150 మంది వైద్యుల బృందం వరద ప్రాంతాల్లోనే పర్యటించనున్నారు. వరద బాధితుల ఆరోగ్య వివరాలని తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, రాజు, నేటి నుంచి వరద ముంపు ప్రాంతం ఏదైతే దురవేరు వరద ముంపు ప్రాంతంలో విజయవాడ నగరంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని డివిజన్లను కూడా ప్రత్యేకమైనటువంటి ఎల్యూమినేషన్ అయితే మాత్రం ప్రారంభించారు. ఆ ఎల్యూమినేషన్ తో పాటు ప్రత్యేక వైద్య బృందాలను కూడా పంపి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఛాన్సెస్ కూడా వాళ్ళు ప్రొసెస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు నుంచి మొత్తం అన్ని విధాలుగా ఏదైతే వరద ముంపు వల్ల అక్కడ బొడవేరు ముంపు బాధితులు నష్టపోయారో ఆ బాధితుల ఎండకు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ బాధితులు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి జరిగే నష్టాన్ని, అలాగే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తి కనుక వాటిని అన్ని కూడా తండ్రిగా నమోదు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రకారం ఈరోజు ఎనిమినేషన్ ప్రారంభమైంది. ఎనిమినేషన్ సంబంధించి పూర్తిగా అంటే ఇంటింటికి తిరుగుతూ అక్కడ ఇంట్లో ఇంట్లో జరిగిన నష్టం ఏంటి, అలాగే వాళ్ళకి ఆరోగ్యపరమైన కారణాలు కానీ లేకపోతే ఇంట్లో పరికరాలు కానీ గృహోపకరణలు కానీ ఇవన్నీ ఏమైనా నష్టపోయారా, ఇటువంటి సమాచారం అంతా కూడా మొత్తం ఎన్యూమినేషన్ ద్వారా అయితే మొత్తం సేకరిస్తున్నారు. సేకరించి ఈ మొత్తం వివరాలను అయితే కనుక అటు ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో అందించనున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి పొన్నూరు నారాయణ స్వయంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ కూడా ఇదంతా కూడా ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క డ్రైవ్ లో పూర్తిగా వరద నష్టాన్ని అంచనా వేయడంతో పాటు వాళ్ళకి సంబంధించిన వాహనాలు ధ్వంసమైన ధ్వంసం అయితే కనుక వాటిని రిస్టోర్ చేయాలంటే ఏం చేయాలి, అట్లాగే వాటికి సంబంధించిన రిపేర్లు అనేది చేపించాలంటే ప్రభుత్వం దాంట్లో ప్రభుత్వం కొంత సహాయం చేసి వాళ్ళు ఏ రకంగా అయితే కనుక ఏ రకంగా అయితే వాళ్ళకి బెటర్ గా చేయాలో అదంతా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రాజు. రైట్, థ్యాంక్ యూ గాంధీ. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.